హైదరాబాద్లో పొలిటికల్ హడావిడి ఎప్పుడు ఉంటుంది ప్రాంతీయ జాతీయ పార్టీల యాక్టివిటీస్ ఇక్కడ ఎక్కువ అన్ని పార్టీల హెడ్ ఆఫీసులు ఇక్కడే ఉండటంతో నాయకుల జాయినింగ్స్ ఉన్నప్పుడు ఫ్లెక్సీలు హోర్డింగ్స్ కటౌట్స్ భారీగా వెలుస్తాయి మొన్నటిదాకా కరోనా ఎఫెక్ట్తో ఫ్లెక్సీల గిరాకీ తగ్గింది ఇప్పుడు పొలిటికల్ మూవ్మెంట్ స్టార్ట్ అవ్వడంతో సిటీలో ఫ్లెక్సీ తయారీదారులకు ఆర్డర్స్ పెరిగాయి స్థాయి నుంచి సీఎం వరకు ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నా వాళ్లని పొగుడుతూ విష్ చేస్తూ ఫ్లెక్సీలు హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం కామన్ ర్యాలీలు ధర్నాలు దీక్షలు పొలిటికల్ జాయినింగ్స్ లాంటి ప్రతి ఈవెంట్ లో ఫ్లెక్సీలు మస్ట్ గా ఉంటాయి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు అలాగే బోనాలు వినాయక చవితి పండగలకు లోకల్ లీడర్స్ యువజన సంఘాల ఫ్లెక్సీలు చేస్తారు చేసే షాపులు ఏడాదికి పైగా కస్టమర్స్ లేక డీలా పడ్డాయి ఒక్కో షాప్ లో పది నుంచి పదిహేను మందికి పైగా పనిచేస్తుంటారు వీళ్లంతా పని లేక ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నారు ప్రస్తుతం హైదరాబాద్ లో ఎలక్షన్స్ లేకపోయినా కొన్ని రోజులుగా ముఖ్య నేతల పర్యటనలు జరుగుతున్నాయి దీంతో బేగం బజార్ జనరల్ బజార్ లాంటి హోల్సేల్ ఏరియాలో మళ్లీ ఫ్లెక్సీల ఆర్డర్స్ పెరిగాయి మరి ఈ లాస్ట్ మంత్ నుంచి కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ కూడా ఈ మధ్యలోనే పొలిటికల్లీ కూడా అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏ కార్యక్రమం చేసినా పొలిటికల్ లీడర్కు మరి ఈ ఫ్లెక్స్ అవసరం ఉంటుంది కాబట్టి ఈ మధ్యలోనే కొద్దిగా పికప్ అవుతుంది పొలిటికల్ మూమెంట్లో బ్యానర్స్ రోడ్ పైన కట్టే పెద్ద బ్యానర్స్ ఉంటుంది టెన్ బై ఫోర్ కానీ కట్అవుట్స్ కానీ ఉంటాయి ఈ పొలిటికల్ హుజరాబాద్ దాని గురించి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి పాదయాత్రలు కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది మళ్ళీ ఇంకా ఈ ప్రింటింగ్ ఆర్డర్స్ మరి ఫ్లెక్సీలు బ్యానర్లు హోర్డింగ్స్ పెట్టడం జిహెచ్ఎంసీ పరిధిలో నిషేధించారు ఎవరైనా ఏర్పాటు చేస్తే అధికారులు వచ్చి పీకేసి వాటిని పెట్టిన వాళ్లకి ఫైన్లు వేస్తారు ఫైన్స్ వేసినా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు రాజకీయ నాయకులు కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించిన ఫ్లెక్సీలు మాత్రం తగ్గించారు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏ చిన్న గల్లీ వరకైనా ఏ పార్టీ నుంచి అయినా ఏం జరిగినా మనకు ఫ్లిక్సిల్ ప్రింటింగ్ అనేది బాగా ముఖ్యమైపోయింది ఈ రోజుల్లో ఇప్పుడున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అండి ఎక్కువ మటుకు పొలిటికల్ ఎక్కువ వస్తున్నాయి ఇదివరకు అండి కరోనాకి ముందు రేట్స్ బాగా తక్కువ ఉండేది ఇప్పుడు కరోనా వచ్చి తర్వాత సెకండ్ వేవ్ అన్న తర్వాత ఇప్పుడు రేట్స్ బాగా పెంచేసారు బయట మెటీరియల్ మాకు దొరకడం కూడా బాగా ఎక్కువైపోయింది కొన్ని మెటీరియల్ ఏంటంటే మనకు చైనా నుంచి వస్తుంటాయి ఆ చైనా నుంచి దిగుమతి ఆగిపోవడం వల్ల ఇక్కడ ఇండియాలో రేట్లు బాగా పెంచేశారు ఇప్పుడున్న ప్రస్తుతం ఇప్పుడు ఒక్కసారిగా ఫ్లెక్సీలకు డిమాండ్ పెరగడంతో రేట్స్ కూడా పెరిగాయి హైదరాబాద్ తో పాటు జిల్లాలో జరిగే వాటి ఆర్డర్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయంటున్నారు వ్యాపారులు ఒక్కో యూనిట్ లో పది మంది కార్మికులు పనిచేస్తున్నారని ఫ్లెక్సీలు ప్రింటింగ్ మెటీరియల్ చైనా నుంచి వస్తోందని ప్రస్తుతం అక్కడి నుంచి రావట్లేదని చెబుతున్నారు కార్పొరేట్ కార్పొరేట్ ఏమీ లేదు టోటల్ డల్ స్టార్ట్ అని చెప్పేసి పర్మిషన్స్ ఇస్తలేరు మరి ఏం లేదు మా దగ్గర ఒక టెన్ ట్వెల్వ్ మెంబర్స్ ఆ టైంలో అనుకోవచ్చు నాన్ బెటర్ అనుకోవచ్చు రెండు ఎవ్రీ మంత్ అయితే ఎవ్రీ మంత్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఈవెంట్స్ అయ్యేది ఇప్పుడు ఒకటి కూడా లేదు అది అడ్వర్టైజింగ్ ప్రాబ్లమ్ టోటల్ ప్రాబ్లం హోర్డింగ్స్ బంద్ ఉన్నాయి అన్ని బంద్ ఉన్నాయి ఓవైపు సీజన్ మరోవైపు పొలిటికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండటంతో డిజిటల్ ప్రింట్ వ్యాపారులు వర్క్ తో బిజీగా కనిపిస్తున్నారు